వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ నా ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అయితే మనకి విద్యార్థులకి జయశంకర్ వర్సిటీ అవకాశం ఎగ్జామ్స్ గురించి అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇంట్లో కూర్చొని పరీక్షలు రాయండి కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఇంట్లో కూర్చొని కాగితాలపై సాధారణ పద్ధతిలోనే పరీక్షలు రాసే కొత్త పద్ధతిని అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేస్తోంది వ్యవసాయ డిగ్రీ చదువుతున్న వన్ టూ త్రీ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి వారి ఇళ్ల నుంచే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలనేది ఈ విధానం ఇందులో విద్యార్థి ఇంట్లో కూర్చొని పరీక్ష రాస్తూ అతని స్మార్ట్ ఫోన్లో ఉండే కెమెరాను ఆన్ చేసి పరీక్ష జరుగుతున్నంతసేపు ఓ వర్సిటీ వెబ్సైట్కి అనుసంధానం చేయాలి ఆన్లైన్ ద్వారా విద్యార్థి రాసే పరీక్షను అతని సెల్ ఫోన్ కెమెరా ద్వారానే వర్సిటీ పర్యవేక్షిస్తుంది పరీక్ష రాసిన తర్వాత పత్రాలను వర్సిటీకి పంపితే సరిపోతుంది వాటిని దిద్ది విద్యార్థికి మార్కులు వేసి ఫలితాలను ప్రకటిస్తుంది ఇంట్లో కూర్చొని రాస్తున్నాం కదా అని ఎవరైనా కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ సుధీర్ కుమార్ ఈనాడుకు చెప్పారు ఎప్పటి నుంచి ఈ పరీక్షలు నిర్వహించే త్వరలో విద్యార్థులకి సమాచారం ఇస్తామన్నారు ఐసీఆర్ కొత్త విధానం కొత్త అవకాశం దేశంలోని మొత్తం డెబ్బై మూడు వ్యవసాయ వర్సిటీ డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు రాయడంలో వెసులుబాటు కల్పించాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఆర్ అన్ని వర్సిటీలకి తాజాగా ఆదేశాలు ఇచ్చింది విద్యార్థి ఎక్కడ నివసిస్తుంటే అక్కడికి దగ్గరలో ఉన్న వ్య వ్యవసాయ కళాశాల లేదా వ్యవసాయ వర్సిటీకి వెళ్ళి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించింది దీన్ని సరళీకృతం చేస్తూ విద్యార్థి ఇంట్లోనే కూర్చుని రాసే విధానాన్ని తెచ్చేందుకు వర్సిటీ కృషి చేస్తుంది ఓకే ఇది మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్